సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయన నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయన నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచము దేవా, నీ కార్యములు నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణము నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని ఈ సంవత్సరం అంతా ఎన్ని నెలలు ఆయన భద్రపరిచి ఈ ఆఖరి మాసంలో ఆయన మనల్ని ప్రవేశింపచేశాడు. దేవునికి మనము వందనస్థులమై ఉంటున్నాం. ఈ నెల మీలో చాలామందికి సందడి నెల, సంతోషాన్ని ఇచ్చే నెలగా క్రైస్తవ లోగిళ్లలో, క్రైస్తవ గృహాలలో సంతోషంతో గడుపుకునే ఒక మాసంగా, పండుగ
వాతావరణం కలిగిన ఇళ్ళుగా మనసులుగా మనమందరివి ఉంటాయి. దేవుడు ఈ మాసంలోనికి మనకి ప్రవేశం దయచేసినందుకు ఆయనని స్తుతిద్దాం, ఆయనని ఘనపరుద్దాం. ఈ భూలోకంలో దేవుడు మన ఆయుష్ను ఎంతగా ఆయన పెంచుతూ ఉన్నాడో చూడండి, ఏ రీతిగా ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడో చూడండి, ఎంతగా ఆయన తన కృపతో మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడో చూడండి. ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్న భద్రత నీకు నాకు, నీ పట్ల నా పట్ల ఆయన చూపుతున్న మహోన్నతమైన కృప నిజంగా తలంచినప్పుడల్లా ఆయనకి ఎంతో కొంత అవును మనం ఆ రుణాన్ని తీర్చుకునే ఆ యొక్క వాగ్దానం ఆయనకి చేసి ఆ పనిలో మనం ముందుకు సాగాలి. ఈ నెలంతా దేవుని పరిచర్యలో సంతోషంగా గడపండి, సంతోషంగా మీ పిల్లలతో మీ కుటుంబాలతో ఆనందంగా గడపండి. మరి ఎక్కువగా పిల్లలు సంతోషంగా గడిపే మాసం ఇది. దేవుడు అట్టి ఆనందాన్ని అట్టి సంతోషాన్ని మీ గృహాలలో దయచేయునుగాక. ప్రియులారా, ఈ సంతోష సమయాలలో ఈ ఆనంద ఘడియలలో మరి ఎక్కువగా మనము దేవునికి అంటుకట్టబడిన అనుభవంలో మనము ఎదగాలి. దేవునిలో ఆనందించటం నేర్చుకోవాలి. దేవుని మాటలు పలకటం మనం అలవాటు చేసుకోవాలి. అసలు పరలోకంలో మనకుండేది ఎప్పుడు సంతోషమే, అది నిత్య సంతోషపు ప్రదేశం, నిత్య సంతోషపు సమయం. అక్కడికి తీసుకెళ్ళటానికే కదా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనల్ని రక్షించింది. అక్కడ ఏముండవు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ రోదన ఉండదు, అక్కడ ఏముండవు అంటే ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు. అసలు ఆకలి లేకపోతే సమస్యలు ఉంటాయంటారా, కష్టాలు ఉంటాయంటారా, రోగాలు ఉంటాయంటారా? మరి ఆ పరలోకంలో మనల్ని దేవుడు ఏ రీతిగా చూసుకుంటాడో ఆలోచించేయండి. కొన్నిసార్లు ఆనందం వేసినప్పుడు అసలు నా కడుపు నిండిపోయింది అంటాం. ఎలా నిండింది కడుపు? ఆనందంతో నిండింది, అన్నంతో కాదు. బహుశా పరలోకంలో దేవుడు మనల్ని ఆనందంతో మన కడుపులు నింపుతాడేమో. మన యొక్క కన్నీళ్ళు ఇక ఉండవు అక్కడ, మన కళ్ళు వేరుగా ఉంటాయి. అసలు బాధ ఉంటే కదా, కష్టం ఉంటే కదా, నీకు రోదన ఉంటే కదా, నీకు వేదన ఉంటే కదా, ఆ ప్రదేశానికి మనల్ని తీసుకెళ్ళాలని దేవుడు ఆశించి కాంక్షించి అనాదికాల సంకల్పం, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఉద్దేశించి నీ పట్ల ఆ గొప్ప కార్యాన్ని ఆయన జరిగించాడు, నిన్ను రక్షించుకున్నాడు. నీవెంత ధన్యుడు, నీవెంత ధన్యురాలవమ్మా. నమ్మని వారు అయ్యో మీరెంత దౌర్భాగ్యులు, మీ పరిస్థితి బహు దారుణం చెప్పుకుంటూ పోతే అబ్బో పరలోకంలో నీవు ప్రవేశించకుండా మరొక ప్రదేశంలో ఉంటే అది బహుభయంకరం, బహుభయంకరం. అది వర్ణనాతీతం, అగ్ని ఆరదు, పురుగు కూడా చావదు. ఎంత వ్యతిరిక్తమైనవో చూడండి. హెవెన్, హెల్, ఇవి వాస్తవాలు, ఇవి వాస్తవిక దృశ్యాలు. ఇవి కలబుల్లి మాటలు కాదు, కల్పితాలు కానే కాదు. నీ మనసులో ఈ మాటలు విన్న తరువాత, నీ మెదడులో ఈ మాటలు విన్న తరువాత అపవాది వాడు కల్పిస్తూ ఉంటాడు, వాడు చొప్పిస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచి వింటలేదండి ఇవన్నీ, చచ్చిన తర్వాత ఎవరు చూడొచ్చారండి, తక్కిడో బెక్కిడో, ఎట్లయితే అట్లండి. మనం ఏదైనా ఈ భూలోకంలో ఉన్నప్పుడే అనుభవించాలండి. ఏమవుతుందండి ఈ పని చేస్తే, ఏమవుతుందండి ఈ పని చేస్తే, ఈ తప్పు చేస్తే ఏమవుతుందండి, ఏసైనా నమ్ముకోకపోతే ఏంటండి, అబ్బో అంత స్ట్రిక్ట్గా ఉండాలండి. అపవాది చొప్పించి అనేకమైన ఆలోచనలు నువ్వు దాసోహం అయిపోయి నిన్ను నీవే నీవు త్రవ్విన గుంటలో నీవే పడుతూ ఉంటున్నావు. ప్రియులారా, దేవుని మాటలు విందాం, దేవుని మాటలు ఆలకిద్దాం.
అనేకసార్లు దేవుడు తన దాసులను నిలిపి ఆయన తన అమూల్యమైన మాటలు ఆయన పలికిస్తూ ఉంటాడు. మీరు బైబిల్ చదవండి, దేవుని వాక్యం ధ్యానించండి, ఉన్నది ఉన్నట్టుగా చదవండి. ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రం అపవిత్రపరచడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా ఈ భూలోకంలో ఒకవేళ క్రీస్తు శకం 2000 సంవత్సరాలలో చాలామంది చరిత్ర చెబుతున్న సత్యం, నేను చెబుతున్న మాటలు కాదు, బైబిల్ గ్రంథాన్ని పాడు చేయాలని ఛాలెంజ్లు విసిరారు, ఈనేటికి విసురుతున్నారు. కానీ ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా, సున్నా కూడా తప్పిపోకుండా దేవుడు ఎంత చక్కగా భద్రపరిచి, దీన్ని ఎవరెవరు తర్జుమా చేశారో తెలియదు, ఎవరెవరు ఎన్ని రాత్రులు గడిపి తర్జుమాలు చేసి మన భాషలో ఇంత అచ్చ తెలుగు భాషలో అద్భుతంగా దేవుడు రాయించి అందించాడు ఉంటే అది మానవుల ప్రయత్నం అంటారా, మానవుల తెలివితేటలు అంటారా, మానవుని ప్రమేయం లేనేలేదు ప్రియులారా. అసలు ఈ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసిన వాళ్ళ పూర్తి వివరాలు కూడా దేవుడు దాచిపెట్టేశాడు అంతే. ఎందుకంటే మనం వాళ్ళను మొక్కుతాం, లేక వాళ్లే బో నేనే చేశాను ఇది అని చెప్పి, ఆ ప్రాసెస్ దేవుడు ఏదైతే చేశాడో మన చేతిలో పెట్టిన ఈ గ్రంథం ఇది, ఇట్స్ ఎ ప్యూర్. అందుకే మనుషుల మాటల కంటే కూడా దేవుని మాటలు, స్వచ్ఛమైన మాటలు మీరు చదవండి, ఆలకించండి. ఏ ట్రాన్స్లేషన్లు అక్కర్లేదు ప్రియులారా, ఆయన మాటలు మీరు వినండి. ఇవి అక్షర సత్యాలు, 100కి 100 పాళ్ళు దేవుని గ్రంథంలో జరిగినది జరిగినట్టుగా, జరిగినది జరిగినట్టుగా లిఖించబడింది, జరగబోవున్నది ఇది బైబిల్లో ఏ రీతిగా లిఖించబడిందో అలాగే జరగబోతుంది, అందులో ఏమాత్రం భేదం లేదు. పరలోకం ఉంది, అదిగో నిత్య నరకం ఉంది. అందుకే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయాన, ఈ మాసపు తొలి దినాన ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ తప్పులన్నిటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకో. ఒప్పుకోటానికి నీ కష్టం ఏంటి? ఆయన సన్నిధిలో పడటానికి నీకు వస్తున్న ఇబ్బంది ఏంటి? నిన్ను అడ్డుపుకుంటున్నది ఏంటి? వయసా? ఇంట్లో ఉంటున్న పరిస్థితులా? మతమా? కులమా? జాత? అందరూ చూస్తారన్నా? ఏదో సంథింగ్, ఏదో నిన్ను అడ్డుకుంటుంది, దాన్ని నువ్వు జయించాలి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నిన్ను గిచ్చుతూ, నిన్ను గిల్లుతూ, నిన్ను అనేక రకాలుగా ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు, ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు. వాక్యం వినగానే అయ్యా యేసయ్య నమ్ముకో అయ్యా, దైవదాసుడు చెప్పిన మాటకు లొంగయ్యా, లోబడయ్యా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఆయన ఒప్పిస్తూ ఉంటాడట. నువ్వేమో అట్లాగే నిలుక్కొని ఉంటావు, వినవు. ప్రియులారా, యేసయ్యను నమ్ముకోండి. యేసయ్యే నిత్య మార్గం, యేసయ్యే నిత్య జీవం. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకి ఏ కులంతో, ఏ మతంతో, ఏ జాతితో, ఏ దేశంతో, ఏ ప్రాంతంతో సంబంధం లేనేలేదు. పరలోకంలో అందరూ కలిసే ఉంటారు. దేవుడు తన చేతితో మంటిని తీసుకుని ఆయన నరుణ్ణి నిర్మించాడు. ఆయన చేసిన మనిషే నీవు. ఆయన జాతిని, జాతులను ఆయన సృష్టించలేదు, ఆయన నరుణ్ణి నిర్మాణం చేశాడు. ఆ నరజాతే మనం, ఆ మానవ జాతే మనం. ఆయన నమ్ముకుంటే నిత్య జీవం, ఆయన నమ్మకపోతే నిత్య నరకం. సూక్ష్మములో మోక్షమని ఒక దైవదాసుడు చెప్పాడు. ఎందుకో నీకు ఈ లోకం కనపడుతూ, ఈ శరీరం కనపడుతూ, ఏవో ఆశలు నిన్ను వెంటాడుతూ, అపవాది వాడు గుప్పిట్లో నిన్ను పెట్టుకొని, అదిగో వాడు ఎక్కడైతే వాడుంటాడో వాడి స్థలానికి నిన్ను లాక్కొని వెళ్ళటానికి
వాడు తన వంతు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటుండగా వాడికి నువ్వు దాసోహం అయిపోతూ ఉంటున్నావు. ఎంత సాధించినా, ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎన్ని అంతస్తులను ఎక్కినా, ఎన్ని మెట్లు పైకెక్కినా, ఒకడు లోకమంతా సంపాదించుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న మాట ప్రియులారా, ఒకడు లోకమంతా సంపాదించుకొని, ఒకవేళ నీకు ఆశ ఉంటుంది సంపాదించుకోవాలని, ఒకవేళ దేవుడు నీకు లోకమంతా రాసిచ్చాడు అనుకో, నువ్వు సంపాదించి 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 అసలు లోకమంతా సంపాదించుకున్నావు. ఒకడు లోకమంతా సంపాదించి ఏం పోగొట్టుకుంటాడట? తన ప్రాణమును పోగొట్టుకుంటే ఆలోచన చేయండి. దేవుని మాటలు వీళ్ళారా మన ఆలోచనల కోసం దేవుడు లిఖించి పెట్టాడు. తృప్తి అనేది, సంతృప్తి అనేది నీ మనసులో ఉంది, నీ ఆలోచన విధానంలో ఉంది. అందుకే సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని చూస్తాం. నీ దైవభక్తి సంతృప్తి సహితంగా ఉండాలి, తృప్తితో నిండి ఉండాలి. ఏడుస్తూ రోదిస్తూ ఎప్పుడు నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకేమీ లేదు, నా బ్రతికింతే అని నీవు భక్తి కనుపరిచినా ఆ భక్తి వల్ల ప్రయోజనం లేదు ప్రియులారా, దానివల్ల లాభం లేదు, అది లాభ సాధనం కాదే కాదు. నీకున్న ఆ కొద్దిపాటి పరిస్థితిని సంతృష్టిగా అనుభవించు. ఈ దినాన్ని దేవుడు అనుగ్రహించాడు, ఈ దినాన్ని అనుభవించు, ఈ దినాన్ని తృప్తిగా జీవించు. ఈ పూట అన్నం దేవుడు అనుగ్రహించాడు, తృప్తిగా తిను, తృప్తిగా వండటం అలవాటు చేసుకో. కడుపు నిండా సంతృష్టి సహితమైన దేవుడు నీకు ఇచ్చిన కొద్దిపాటిలో, అవును 5,000 జీతం, 10,000 జీతం, 50,000 జీతం నీకు అనుగ్రహించాడు. నీకు ఒక భార్య, నీకు ఒక భర్త, నీకు ఒక కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ సంతృష్టి నీలో ఎందుకు కలగట్లేదు? ఆ సంతృప్తి నీలో ఎందుకు కనపరచలేకపోతుంటున్నావు? ఆ సంతృప్తే దేవుడు నీకు ప్రసాదించిన గొప్ప సమాధానం, గొప్ప ఆనందం. ఏ స్టేజ్లో ఉండవలసిన వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు ప్రియులారా. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండి సమాధానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న గదుల్లో ఉండి సంతోషంగా బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరు గొప్పవాళ్ళు అంటారు? ఎవరు ధన్యులు అంటారు? ప్రసంగి గ్రంథంలో చూస్తాం, ఎంతోమంది పిల్లలు సంతానం ఉంది కానీ చచ్చినప్పుడు అసలు సరిగా పూడ్చిపెట్టకపోతే వాడు బ్రతుకు కంటే పిల్లలు కనని వాళ్ళు ఉంటారే, వాళ్ళ పరిస్థితి మేలు కదా అని. నిజమే, నీకు చాలామంది బిడ్డలు ఉన్నారు కానీ చూసేవాళ్ళు ఎవరున్నారు? నీకంటే బిడ్డలు లేని ఆ దంపతులు ఉన్నారే, వాళ్ళే ధన్యులు కాదంటారా? అందుకే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని చూస్తూ ఉంటున్నా. నీ భక్తి సంతృప్తికరంగా దేవుడు అనుగ్రహించిన ప్రతిదీ ఆయన అనుగ్రహించిందే ప్రియులారా. నీ ఆయుష్ ఆయన అనుగ్రహించింది, నీ ఆస్తి ఆయన అనుగ్రహించింది. ఇది నాన్న నువ్వు సంతోషంగా బ్రతుకుతున్నావే, దేవుడు అనుగ్రహించిన ఆస్తి అది. నీ ఆరోగ్యంగా ఉంటున్నావే, దేవుడు అనుగ్రహించినది. ఎంతోమంది అల్లాడుతూ ఉంటున్నారు అనారోగ్యాలతో. ఉదయం లెగిస్తే టాబ్లెట్లే, గంటకొకటి, నిమిషానికి ఒకటి, ఏవో తాగాలి, ఏవో టానిక్లు, ఏవో ఇంజెక్షన్లు పొడుచుకుంటూ బ్రతకాలి కాదంటారా? మన మధ్య లేరంటారా? ఏంటి ప్రయాస? ఎందుకు ఈ తపన? ఎందుకు ఈ ఆరాటం? ఇలారా, సంతృష్టి సహితమైన దైవభక్తి. నీకు దేవుడు అనుగ్రహించిన ఒక స్థితి ఉందే, దాంట్లో ఆనందించడం అలవాటు చేసుకో. యుల్ ఎంజాయ్ ద లైఫ్. కానీ నీకు లేని వాటి కొరకు ప్రాకులాడుతూ పాడైపోకు. నీకు కొన్ని కొన్ని లేవు అంతే కది. ఒక దాసుడు చెప్పాడు, ఒకడికి కాళ్ళు లేవట కానీ మంచి మంచి బూట్లు వేసుకోవాలని ఆశట. ఏమంటే కుదురుతుంది అది? వాడికి కాళ్ళే లేవు, లేటెస్ట్ వుడ్లాండ్ షూస్ వేసుకోవాలి, లేటెస్ట్ ఫ్యాషన్ షూస్ వేసుకోవాలి, ఫలాన్ షూస్ వేసుకోవాలని వాడికి ఆశ.
కుదురుతుంది అంటారా? మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో అనేక మంది ఇదే దృక్పథంతో ఉన్నారు. నీకు దేవుడు దయచేసిన దానిని అనుభవించటం గొప్ప, ఎంతో తెలివి కలిగిన సొలొమోన్ మహారాజు రాస్తూ అంటాడు, ఫలితార్థం అంతా అనుభవించాడు ఆయన, మొత్తం అనుభవించనిది అంటూ లేదు. అనుభవించిన తరువాత రాస్తున్న మాటలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కంటే మించినది మరొకటి లేనేలేదు అని ఆయన తేల్చేశాడు ఒక మాటలో. నీవింకా ఆయన అనుభవించిన దాంట్లో 1% 2% ఉండుంటుంది నీకు. ఆయన మహాజ్ఞానవంతుడు, హీస్ బీయింగ్ కాల్డ్ ఎస్ ద వైజ్ మ్యాన్. ఎన్ని కావాలో అన్నీ అనుభవించాడు, అన్నిటినీ పొందుకున్నాడు. కానీ ఆఖరికి ఆయన పలికిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే మానవాళికి దేవుడు విధించిన విధి. అమ్మా అయ్యా, నీకు దేవుణ్ణి కలిగి ఉన్నావు, నిత్య దేవుణ్ణి కలిగి ఉన్నావు, సత్యదేవుణ్ణి కలిగి ఉన్నావు, సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉన్నావు, మహాదేవుణ్ణి కలిగి ఉన్నావు, సృష్టికర్త అయిన దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, నిన్ను రక్షిస్తున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు. ఆ దేవుణ్ణి కలిగి ఉన్న నీవు కూడా నీ నోట సంతోషకరమైన, సంతృప్తికరమైన మాటలు రానప్పుడు ఆ దేవుణ్ణి కలిగి ఉండి కూడా లేని మాటలు, లేమి మాటలు నీవు పలుకుతూ ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి కలిగి ఉండటంలో ఉపయోగం ఏమైనా ఉందంటారా? ఆ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు సంతోషించు, ఆనందించు, లోపల సమాధానంతో నింపుకో. బయట కొన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ లోపల నీతో నీవు మాట్లాడుకో, పరిశుద్ధాత్మ దేవుడితో నీవు కలిసి ఆనందించు. మనం కల్పించుకున్న అనేకమైన పరిస్థితుల వల్ల మనం కొన్నిసార్లు క్షోభ అనుభవిస్తూ ఉంటాం, మానసిక వేదన అనుభవిస్తూ ఉంటాం, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. వీటన్నిటిని ఆయనతో చెప్పుకో, నా పరిస్థితి ఇదయ్యా, నా స్థితి ఇదయ్యా చెప్పు ఆయనకి. బట్ ఇన్ ద ఇన్నర్ మైండ్, ఇన్నర్ సెన్స్, అంతరంగ పురుషుని ఎందు మాత్రం సంతోషంగా ఉండు. మనిషికి ప్రధానమైన భయం, ప్రధానమైన వెంటాడే, వేటాడే, వాణ్ణి వేధించే ఒకే ఒక్క విషయం మరణం ప్రియులారా. నేను చచ్చిపోతానేమో, ఏమవుతుంది చచ్చిపోతే? ఏమో చచ్చిపోతే, చచ్చిపోతే ప్రతి ఒక్కడు భయపడేది మరణానికే. మరణానికి భయపడని వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. మరి ఇంకెందుకు నీకు భయం? లోకంలో ఉన్న వాళ్ళందరూ మరణానికి భయపడుతూ ఉంటున్నారు, నువ్వు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. మరణము ఈజ్ ఈక్వల్ టు నిద్ర అనేక సార్లు మనం ధ్యానం చేశాం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటగా తెలియజేశాడు. ప్రతిదినం ఒక వ్యక్తి మరణిస్తూనే ఉంటున్నాడు. నిద్రపోయినప్పుడు ఏం జరిగింది నీకేమైనా తెలిసిందా? గత రాత్రి ఏమైనా నీకు తెలిసిందా? నువ్వు చనిపోయినప్పుడు కూడా అంతే, పొద్దున నిద్ర లేచావు, ఉదయకాలం లేచావు, ఏకోజాన నిద్ర లేచావు, తట్టగానే నీవు గుడ్ మార్నింగ్ అన్నావు, ఇదిగో ఈ రీతిగా వాక్యం వింటున్నావు, లేయకపోతే ఇక అంతే, అది అంతిమ శ్వాస అంటారు. నీ శ్వాస ఎప్పుడు ఆగిపోయిందో నీకు తెలియలేదు, ఇక నువ్వు లేయలేదు. ఆ దినం ఎప్పటికైనా నీకు కాచుకొని ఉంది ప్రియులారా, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు కాకపోతే ఒక 50 సంవత్సరాల తర్వాత, దానికి భయపడాల్సిన అవసరం మనకు లేదు. మనల్ని చూచి మరణం భయపడుతుంది, మరణం ఒక నిద్ర మాత్రమే. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలన నాకు ఆశ ఉన్నది అంటాడు అపొస్తలుడైన పౌలు. అది విశ్వాస యొక్క నిరీక్షణ. దేవుని నమ్ముకున్న నీకు ఉండవలసిన నిరీక్షణ ఏంటో తెలుసా? ఎస్, ఇప్పటికిప్పుడు నా ప్రభు వస్తే ఎదుర్కొంటాను, నేను చనిపోయినా నా ప్రభుతో నేను ఉంటాను, చావైతే నాకు ఏంటట, ఇట్స్ ఎ ప్రాఫిట్ ఫర్ హిమ్. వాస్తవ సత్యాలు దేవుని లేఖనాలు ప్రియులారా. చావు లాభమని
ఏ గ్రంథమైనా చెబుతుందా? ఏ మనిషి అయినా పలుకుతాడా? ఆ మాటకొస్తే ఇక్కడ నిలబడిన నేనైనా కానీ చావు లాభం అని చెబితే మామూలుగా కొట్టరు. పాతకాలంలో అంటారు చూడండి, రాళ్లతో కొట్టారని అలా కొడతారు. కానీ వాస్తవం అది, అది సత్యం. దేవుని నమ్మిన బిడ్డకు చావు లాభకరం. చావైతే లాభం. ఇంకెందుకు మనకు భయం? ఎందుకు ఈ తెలియని లోపల ఏదో ఒక రకమైన దేవుని పనిని అడ్డగించే అనేకమైన శక్తుల ప్రభావానికి మనం లోనైపోతూ ఉంటున్నాం? మనం నిజంగా దేవుని పని బలంగా వాక్య సత్యాలు ఎరిగి చేస్తే నిన్నెవరూ ఆపలేరు. దేవుని కొరకుని ప్రాణమివ్వటానికైనా నువ్వు వెళ్తావు ముందుకి. ఏసయ్య తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాడు ప్రియులారు. ఆయన శిష్యులు అదిగో అందరూ హతసాక్షులయ్యారు, ఒక్కళ్ళకు కూడా సాధారణమైన మరణం జరగలేదు. అపోస్తుడైన పౌలు ఇంత గొప్ప పరిచర్య చేసి ఇంత అద్భుతమైన కృత నిబంధన గ్రంథాన్ని, అందులో అనేకమైన పత్రికలు, అమూల్యమైన పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు చేత వ్రాయించి ఆయన పరిచర్యలో వాడుకున్నాడే, ఆయన పబ్లిక్గా శిరఛేదనం చేయబడి చావుకు భయపడ్డ వాళ్ళు కాదు. దేవుని నమ్ముకున్న ప్రేబిడ్డ చావుకు భయపడకు. మరణము అన్నది నీ ఇంటికి రాదు, నీ వంటికి రాదు. అసలు విశ్వాసికి మరణం లేనేలేదు. చాలామంది చెబుతారు రెండు జన్మలు ఎత్తిన వ్యక్తికి ఒకే మరణం, కానీ ఒక్క జన్మ ఎత్తితే రెండు మరణాలు. అందుకే రెండవ జన్మ ఎత్తమని. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాత విగతించునిదిగో క్రొత్తవాయన, సమస్తము క్రొత్తవాయన. ఏసయ్యను నమ్ముకోండి, ఏసయ్యను నమ్ముకోండి. అంతకంటే మించిన మాట లేదు. ఈ యొక్క మాసములో అనేక మందికి సువార్త చెప్పండి. క్రిస్మస్ సందేశాన్ని, సువార్త సందేశాన్ని జనులకు వివరించండి, వడ్డించండి, తెలియచేయండి. దేవుని మాటలు ప్రిలారా, అవి వింటూ ఉంటే, అవి చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే ఎంత తృప్తియో, అంత తృప్తో. ఈ భూలోకంలో మనం బ్రతికిన ఈ కొద్దిపాటి కాలం దేవుని పరిచర్యలో మునిగిపోండి, దేవుని పరిచర్యలో మునిగి తేలండి. చేయండి ఆయన కొరకు ఏదో ఒక పని, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుని ఆయన కొరకు చేయండి. ఉదయకాల సమయాన దేవుడు అందిస్తూ ఉంటున్న హెచ్చరిక మాటలు, తేటైన మాటలు, దేవుడు తన దాసును నిలబెట్టుకుని అందిస్తున్న మాటలు నిన్ను కదిలిస్తూ ఉంటే, నిన్ను రగిలిస్తూ ఉంటే, నీతో మాట్లాడుతూ ఉంటే ఆయన మాటకు లోబడు. ఆయన మాటకు లోబడి ఇదిగో ఆయనకి ఏదో ఒకటి కృతజ్ఞతగా ప్రతిగా చేయటానికి తీర్మానం చేసుకో. ప్రతిదినం ఆయన నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రతిదినం, ప్రతిదినం, ప్రతిదినం. కొన్ని దినాలైన తర్వాత ఆ ప్రతిదినం ఇక రాదు. హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ గాడ్. నీ దేవుని కొరకు ఒక ప్రణాళిక కలిగి ముందుకు సాగు. నీవేం చేయాలనుకుంటున్నావో ఇదిగో రాసుకో పుస్తకంలో, చెయ్యి ఆయన కొరకు. ఒక మంచి పాటల ద్వారా దేవుని ఘనపరచాలనుకుంటున్నావా? అందులో ముందుకు సాగు. నీకుంటున్న టాలెంట్స్ ద్వారా దేవుని ఘనపరచాలనుకుంటున్నావా? చెయ్యి ఆ పని. ఒకవేళ నలుగురిని కలుపుకునే పోయే మనస్తత్వాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడా? అదిగో కలుపుకొని వెళుతూ వాళ్ళకి యేసుక్రీస్తును పరిచయం చేయి, తెలియచేయి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే అటువంటి ఆత్మ, అటువంటి మనస్తత్వం నీకుందా? వారి కొరకు వెళ్ళి ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, ఏడుస్తూ ప్రార్థన చేయి,
ఆ కుటుంబాన్ని చేరదీసుకో. పిల్లరా, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. క్రైస్తవ సేవా పరిచర్యని మించిన పరిచర్య మరొకటి లేనేలేదు. క్రైస్తవ సువార్త పరిచర్యని మించిన పరిచర్య మరొకటి లేనేలేదు. ఒక ఆత్మను నరకాన్ని నుంచి తప్పించితే అబ్బో అది ఎంత ఘనతో తెలుసా, అది ఎంత ఫలమో తెలుసా. అందుకే నశించిపోయే ఆత్మ ఆ విలువ నీవు గ్రహిస్తే దేవుని పరిచర్యను ఆపవు. అందుకే ఇగో ఈ పరిచర్యలో నశించిపోయే ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయటం అన్నది ఒక ప్రాముఖ్యమైన అంశంగా కలిగి ముందుకు సాగుతూ ఉంటున్నాం. నీవు బయటికి వెళ్ళాలా రోడ్డు మీద నిలబడితే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీతో మాట్లాడుతూ ఉంటే ఏమండి, ఒక 100 మంది వెళితే అందులో పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? 1% అన్నా ఉన్నారా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారంటావా? నీకే ఆటోమేటిక్గా ఆ వేదన, అనశించిపోయే ఆత్మల పట్ల భారం నీలో కలుగుతుంది. మిషనరీలుగా దేవుని సమర్పించుకొని దేశాలు వదిలి మరొక దేశానికి మరొక ప్రాంతానికి వచ్చి సేవ చేసిన వాళ్ళు అంత ఆషామాషీగా సేవ చేయలేదు పిల్లలు. కొన్ని సంవత్సరాలు ఆ ప్రజలతో మమేకమై కలిసి వారిని ప్రభు సన్నిధికి నడిపించారు. మిషనరీల సేవ, వారి సేవా పరిచర్య ఫలితమే ఈనాడు నీవు నేను రక్షింపబడటానికి కారణం. వారు కట్టిన ఆదిమ సంఘాలు, వారు దేవునిలోనికి నడిపించిన ఆ కుటుంబాలు వారు కాదా? కానీ మనం మన ఊరిలో ఉన్న వాళ్ళకే సువార్తను పరిచయం చేయలేకపోతూ ఉంటున్నా. మన పట్టణంలోని వారికే నిజమైన సువార్తను, యేసు క్రీస్తును పరిచయం చేయలేకపోతూ ఉంటున్నా. మన పరిచర్య అనేక సార్లు సక్రమమైన మార్గంలో కంటే కూడా అక్రమమైన మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంది. యేసయ్యను పరిచయం చేయటానికి, సువార్త పరిచర్య చేయటానికి బదులు మన పరిచర్య మనం చేసుకుంటున్నాం, మన సువార్త మనం చెప్పుకుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభు ఆయనే రక్షకుడు. యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడు. పాడైపోయిన వ్యక్తులను, పతనమైపోయిన వ్యక్తులను, చెడిపోయిన వ్యక్తులను ప్రేమించగలిగేది యేసయ్య ఒక్కడు మాత్రమే. ప్రేమించగలిగేది ఆయన మాత్రమే. చెడిపోయిన ఒక వ్యక్తిని ఈ సమాజం ఎంత చెడ్డగా చూస్తుందో తెలుసా? ఒక క్రిమినల్ని ఈ సమాజం ఎంత భయంకరంగా ట్రీట్మెంట్ ఇస్తుందో తెలుసా? అంత మాట్లాడటానికి కూడా ఇష్టపడదు. కానీ మన దేవుడు ఆయన భయంకరమైన వ్యభిచారంలో పట్టబడ్డ ఆ స్త్రీని ఆయన ప్రేమించిన వ్యక్తి. నేనును నీకు శిక్ష విధింపను, ఇకను పాపము చేయకము అని. అబ్బో పాపాత్మురాలైన, అదిగో ఆ స్త్రీ పశ్చాత్తాపముతో ఆయన పాదాల దగ్గర పడక పాపాలు క్షమించే ఆ గొప్ప దేవుడు ఆయన మాత్రమే. భయంకరమైన దొంగ, అదిగో ఆ శిలువ దగ్గర ఆయన విడుదల పొంది యేసయ్య శిలువనెక్కినప్పుడు. బరబ్బా దొంగ, గుండెలు బాదుకుంటూ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను అక్కున చేర్చుకునేది ఒకే ఒక్క దేవుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తప్ప, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఆయన ద్వారానే అంతే, ఇక తిరుగులేదు దానికి. నా ద్వారానే తప్ప ఇక పరలోకానికి మార్గం లేనేలేదు. అందుకే ఆ మార్గాన్ని పరిచయం చేయాలి, ఆ ద్వారాన్ని తెలియచేయాలి. ప్రిల్లారా, ఆయన తలుపు తడుతూనే ఉన్నాడు.
హృదయం అనే తలుపు దగ్గర నేను నిలుచుండి తట్టుతూ ఉన్నాడు. తలుపు తెరు అని లోపలికి వస్తాడు. అనేక మంది ఆ రీతిగా ఆయనను ఆహ్వానించి అదిగో ఆయనతో కలిసి భోజనం చేస్తూ సంతోషిస్తూ ఉంటున్నారు. నీవు నీ కుటుంబం ఇంకా అట్టి స్థితిలోనికి రాకపోతే ఈ దినాన తీర్మానం చేసుకో. ఈ దినం మాత్రమే మనది, రేపటి దినం మంది కానే కాదు. రేపేమి సంభవించినో మీకేమి తెలియను, మీకేం తెలీదు. రేపు ఎలా ఉంటుందో మీకేం తెలుసు. నిన్న ఉన్నవాళ్ళు అనేక మంది ఈరోజు లేరు ప్రియులారా. నిన్న బ్రతుకున్న వాళ్ళు అనేక మంది సమాధి దగ్గరికి ఈరోజు నువ్వు వెళ్ళొచ్చావు, లేక వెళ్ళబోతూ ఉంటున్నావు. నీకు ఆయుష్ ఇచ్చాడు అంటే అది దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని కరుణ. ఈ దినం దేవుడు అనేకమైన రీతిలుగా మనల్ని దర్శించి మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయనకు సాగిల పడదాం. ఈ మాసమంతా ప్రభు పనిలో ముందుకు సాగుదాం. ప్రతిదిన ఆయన సన్నిధిలో కూర్చుందాం, ఆయన ఒడిలో కూర్చుందాం, అదిగో ఆయన ముఖ కాంతిలో కూర్చుందాం, ఆయన ఎదుట కూర్చుందాం, ధైర్యంగా ఆయన చెప్పే మాటలు విందాం, ఆయన ఆదరించే మాటలు విందాం, ఆయన ప్రేమకు ముగ్ధులమవుదాం. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. నీవు చేసిన ప్రతి పరిస్థితి, ప్రతి పాపపు స్థితిలో నుంచి ఆయన మాత్రమే నిన్ను బయటకు తీసుకుని రాగలడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను చేరతీయలేరు. ఒకవేళ అటువంటి పరిస్థితి నీకు అనిపించినది తాత్కాలికమే, ఈరోజు నిన్ను ప్రేమించిన వాళ్ళే రేపు నిన్ను ద్వేషిస్తారు. ఈరోజు నీ నుంచి మేలు పొందిన వారు రేపు నీకు కీడు తలపెట్టిన నీవు ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రియులారా, దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు. అందుకే ఆయనకు ప్రణమిల్లుదాం, ఆయన పాదాల దగ్గర పడదాం. ప్రతిదినం ఈ రీతిగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటుండగా అదిగో ఆయన మాటలకు మనము లోబడి ముందుకు సాగుదాం. ఇది నాన్న ఒక మాట మనం చదువుకుందాం. హబక్కుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఇందులో ప్రవక్త అయిన హబక్కుకు చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. ఈ ప్రార్థన అంతా పిడరా ఈ యొక్క 19 వచనాలు మీరు చదవండి, ఇది నాన్న ధ్యానం చేయండి. ఈ మాసానికి సరిపోయే ఒక మంచి మాటలు మనకు అందుకు కనపడతాయి. రెండవ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించదను. అన్నీ ఉన్నప్పుడు ఆనందిస్తాం, ఏమీ లేకపోయినా పంటంతా ఎండిపోయింది అయినా యెహోవాయందు ఆనందిస్తా. ఈ నెల జీతం రాలేదు అయినా యెహోవాయందు ఆనందిస్తా. 3 పూటల ఇది నా అన్నం దొరకలేదు అయినా యెహోవానందు ఆనందిస్తా. పీడర అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకయుండినా, చేనిలోని పైరు చేతికి పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవాయందు ఆనందించదును. ఇది దేవుని యందు సంపూర్తిగా ఆధారపడిన వ్యక్తి పలకగలిగిన మాట. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువు యెహోవాయే నాకు బలం, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయుడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో దయచేసి మీరు అందరూ ఏకీభవించండి. ఈ మాసములో ఈ దినాన ప్రత్యేకంగా మరి బర్త్డేస్ ఉన్నవారు మీకందరికీ
బర్త్డే విషెస్. జేసీపీసీ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ సెల్స్ విషెస్ యూ హ్యాపీ బర్త్డే. అలాగే బర్త్డే యానివర్సరీ, బర్త్డే వివాహ, అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న అనేక మంది ప్రియులు, కుటుంబాల వారు, అదిగో వారికి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియచేస్తూ ఉంటున్నా. ప్రియులారా, ఈ సమయాల్లో దేవుని స్తుతించడానికి అలవాటు చేసుకోండి. ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి ప్రార్థనలో ఏకీభవించడానికి ముందుకు నడిపిస్తూ ఉంటే మీరును ఆమెన్ అని తెలియజేయటం ద్వారా ప్రార్థనలో ఏకీభవించండి. మీరు కూడా అనేక మంది కొరకు ప్రార్థన చేసే ఆ జాబితాలో మీరు కూడా చేరవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ, ప్రేంగల తండ్రి, దయగల దేవా, ఘనమైన మీ నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎన్నిక చేసుకున్నారు. అయోగ్యులమైన మమ్మల్ని, అపాత్రులమైన మమ్మల్ని ఏమాత్రం తగని వారం, అట్టి మమ్మల్ని మీరు అయా ప్రేమించారు తండ్రి. మీ ప్రేమ, కొలువలేని ప్రేమతో తండ్రి మీరు ప్రేమించిన మీ ప్రేమను బట్టి అయా తండ్రి ప్రభువా, మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. మేమింకా పాపులమై ఉండగానే, మేమింకా దుష్టులమై ఉండగానే తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేకమైన పరిస్థితులలో తండ్రి మేము నమ్మదగని వారంగా ఉన్నా మీరు నమ్మదగిన దేవుడుగా మా పట్ల ఉంటున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుని, మేమంటే తండ్రి ప్రభు మీకెంతో ఇష్టం, మేము మీ బిడ్డలం, మీ సంపాద్యం, మీ కుమారులం, మీ కుమార్తెలం, మేము మీ సంతానం కాబట్టే తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నారు, మమ్మల్ని కరుణిస్తూ ఉంటున్నారు, మమ్మల్ని కాపాడుతూ ఉంటున్నారు, మమ్మల్ని భద్రపరుస్తూ ఉంటున్నారు. ఇదిగో ఈ దినాన తండ్రి ప్రభువ, మరొక మాస ప్రవేశాన్ని మీరు దయచేసినందుకై స్తోత్రాలు. అన్నా మా దినాలు గచ్చించిపోతూ ఉంటున్నాయి, గడిచిపోతూ ఉంటున్నాయి, చేయవలసిన పని ఎంతో మిగిలి ఉంది తండ్రి. కొంతైనా ప్రభువ మిరణాన్ని మేము తీర్చుకున్నట్లుగా తండ్రి ఈ పరిచర్యలో మేము ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం తండ్రి. మాలో అనేక మంది మీ పరిచర్య చేయాలని ఆశ ఉన్నా పరిస్థితులు ప్రతికూలంగా ఉండటాన్ని బట్టి శరీరం అయా తండ్రి ప్రభు సహకరించని కారణాన, ఇగో తండ్రి ప్రభు మీ సేవ చేయవలసిన రీతిలో, చేయవలసిన తీరులో మేము చేయలేకపోతూ ఉంటున్నాం. అందుకే అనేక సందర్భాల్లో మీ సేవ కుంటుపడినది. మేము చేయవలసిన తండ్రి ప్రభు, మేము మీరు మాకిచ్చిన ఆజ్ఞ మేరకు మా ఆయుష్ను పెంచి మీరు ఇస్తుంటున్న ఆజ్ఞలు తండ్రి ప్రభు స్పష్టంగా కనపడుతూ ఉంటున్నాయి. ఒక్కొక్క దినాన్ని మీరు ఆశీర్వదించి అనుగ్రహిస్తూ ఉంటుండగా ఎంతో కొంత తండ్రి ప్రభు తిరిగి ఆ దినాన్ని మీకు ఇవ్వటంలో మేము ఓడిపోతూ ఉంటున్నాం, విఫలమవుతూ ఉంటున్నాం. ఇదిగో గతించిన 11 నెలల్లో నిజంగా తండ్రి ప్రభు మేము ఈ సన్నిధిలో తండ్రి ఒప్పుకుంటున్నాం, చేయవలసిన రీతిలో చేయవలసినంత పరిచర్య తండ్రి ప్రభు మీ కొరకు మేము చేయలేకపోయాం. మా పనుల్లో మేము బిజీగా ఉంటున్నాం, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు అన్న మాట ఎంతైనా మాకు తగినదిగా కనపడుతూ, యేసుక్రీస్తు కార్యాలని చూడటలేదు అన్న అయా తండ్రి ప్రభు ఆ మాట నిజమేనన్న. నీ కార్యాలు చూసే నీ బిడ్డలుగా ఎదగవలసిన మేము కొన్నిసార్లు మా కార్యాలే మేము చూసుకుంటూ ఉంటున్నాం తండ్రి ప్రభు. మమ్మల్ని క్షమించమని ఈ దినాన మీ పాదాల చింత చేరి ప్రభు క్షమాపణ వేడుకుంటూ ఉంటున్నాం. ఈ మాసం తండ్రి ప్రభు మీకు అంకితం చేసి మీ పనులలో మేము బిజీగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. రాత్రులు పగులు మీ పరిచర్య తండ్రి ఏదో ఒక రీతిగా తండ్రి ప్రభు సువార్త వ్యాపకం నిమిత్తం ఈ మాసాన్ని మేము ఉపయోగించుకున్నట్లుగా మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ మార్గాన్ని సుగమం చేయండి
ఇదిగో అనేక మంది తండ్రి ప్రభువా, ఇదిగో మా ప్రేక్షకులు, అనేక మంది తండ్రి ప్రభువా మా వీక్షకులు తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటున్నారు. వారందరితో అయ్యా తండ్రి ప్రభువా మీరు మాట్లాడుతూ ఉంటున్న విధానంకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. వారి కుటుంబాల్లో ఉంటున్న ప్రతి సమస్యను ప్రభువా మీరు అడ్రస్ చేస్తున్న విధానంకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రభువా. ఈ భూలోకంలో తండ్రి మేము బ్రతికినంతకాలం ఇదిగో మా జీవనోపాధి కొరకు, మా యొక్క మనుగడ కొరకు ప్రభువా కొన్ని పనులు మేము చేసుకుంటూ, వీటన్నిటికీ మించి మా ప్రభు యొక్క పనిలో మేము తలమునకలై అయ్యా తండ్రి ముందుకు సాగునట్లుగా, ఈ పరిచర్య కొరకు అనేక మంది ప్రియులు తండ్రి ఈ రీతిగా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉంటుండగా తండ్రి అట్టి ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా, ఆత్మీయంగా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అంతరంగ పురుషుని ఎందు బలం కలిగి ముందుకు సాగునట్లుగా బిడ్డలను మీరు ధైర్యపరచండి తండ్రి. వారు తీర్మానం చేసుకుంటూ ఉంటుండగా నీ కొరకు తండ్రి ప్రభువా పని చేయటంలో అయ్యా తండ్రి ప్రభువా వారు అంకితం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటుండగా వారి ప్రతి మాటను తండ్రి ప్రభువా మీరు స్థిరపరచండి, ప్రతి వాగ్దానాన్ని తండ్రి నెరవేర్చండి, మీకు ఇచ్చిన ప్రతి మాట తండ్రి ప్రభువా చేయనట్లుగా పరిస్థితులు అనుకూలం చేయండి, అవసరమైన వనరులు రిసోర్సెస్ మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. చాలా సందర్భాలలో అయ్యా తండ్రి ప్రభువా మరి నీ పరిచర్య కొన్నిసార్లు పక్కదోవ పడుతూ ఉంటున్న పరిస్థితులలో నిబిడ్డమైన మేము తండ్రి వాటికి లొంగక అయ్యా తండ్రి ప్రభువా మోకాళ్ళ జీవితంలో ఎదగటానికి సహాయం చేయండి. పరిచర్యను అయ్యా తండ్రి ప్రభువా క్రీస్తు కొరకు మాత్రమే మేము చేయటానికి అలవాటు చేయండి. మమ్మల్ని మా కుటుంబాలని మేము పరిరక్షించుకోవటంలో, సంరక్షించుకోవటంలో, క్రీస్తులో పెంపారు చేసుకోవటంలో తండ్రి సత్యాన్ని వదిలిపెట్టక, సత్యాన్ని విడిచిపెట్టక, లేఖనాలయందు ప్రావీణ్యులమై అయ్యా తండ్రి ప్రభువా అదిగో తిమోతి వలె అదిగో తండ్రి ప్రభువా ప్రతి సమయమందు వాక్యాన్ని చెప్పటానికి సన్నద్ధులంగా తండ్రి మేము సిద్ధపడి ముందుకు సాగటానికి సహాయించి. అపవాది అనేక రీతులుగా అనేక వైపుల నుంచి వాడు దాడి చేస్తూ ఉంటున్నాడు, మమ్మల్ని పాడు చేయటానికి, మా కుటుంబాలని పాడు చేయటానికి, మమ్మల్ని నాశనం చేయటానికి అనేక రీతులుగా వాడు ప్రభు రకరకాలుగా తండ్రి ప్రభు కుతంత్రాలు పలుతూ ఉంటుండగా తండ్రి వాడికి మేము లొంగక, వాడికి అయా తండ్రి భయపడక మీకు లోబడి తండ్రి వాడిని ఎదిరించి విజయం పొందటానికి సహాయం చేయండి. దేవుడిచ్చి సర్వాంగ కవచమును మేము ఎప్పటికీ ధరించుకొని వాడితో పోరాడటానికి అయా తండ్రి ఆయత్తం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అనేక సార్లు తండ్రి ప్రభు ఈ యొక్క కవచాలు లేకుండా వాడితో మేము పోరాడి మేము పడిపోతూ ఉంటున్నాం. అదిగో తండ్రి అయ్యా ప్రభువా ఈ యొక్క కవచం కలిగి వాడితో పోరాడటానికి మేము పోరాడినది శరీరంలో కాదు కానీ అని మేము చూస్తూ ఉంటుండగా ప్రభు మా ఆలోచనలు అనేకసారి వాడు చెరపడుతూ ఉంటున్నాడు తండ్రి. మీ నుంచి దూరం కాకుండా ఇదిగో ఈ మాసమంతా ప్రభువా మరి తండ్రి మీ సేవా పరిచర్యలో ఎక్కువగా మేము ముందుకు సాగటానికి సహాయం చేయండి, మీరే సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభువా సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా, దినాలు జరుగుతూ ఉంటుండగా మీ కార్యాన్ని మీరు నూతనపరచండి. మీ మాటలు మేము చదువుకున్నాం తండ్రి, ఫలింపు లేకపోయినా, పంటలోని చేలు చేతికి రాకపోయినా, ప్రభువా గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, లేని పరిస్థితులలోనైనా నేను యెహోవా యందు ఆనందించెదను అని హబ్బకు ప్రార్థనాపూర్వకమైన ఆ మాటలు మా కుటుంబాలలోనూ అయా వ్యక్తిగతంగాను మేము పలుకున్నట్లుగా అయా తండ్రి అట్టి స్థితిలోనికి మీరు మమ్మల్ని పెంపారు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అతి ఉన్నత స్థితిలోనికి మేము ఎదుగునట్లుగా మా ఆత్మీయ జీవితం ఆ రీతిగా బలపడినట్లుగా మీరు ఆయత్తం చేయండి. అనేక మంది అనేక అవసరాలు కోరి ఉంటున్నారు. 2018లో మీ కొరకు మేము ఏమి చేయాలని తీర్మానం చేసుకున్నామో ఆ శేష భాగాన్ని ఈ మాసంలో మేము సంపూర్తి చేయనట్లుగా తండ్రి మీరు తండ్రి ప్రభువా అట్టి అవకాశాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ నాన్న ఈ మాసంలో తండ్రి ప్రభువా ఎవరెవరైతే అగో తండ్రి వెడ్డింగ్ యానివర్సరీస్ ఉంటున్నాయో, బర్త్డేస్ ఉంటున్నాయో వారందరినీ ప్రభువా మీరు బహుగా ఆశీర్వదించమని ఈ దినాన ప్రత్యేకంగా అతి కుటుంబాల వారి కొరకు ప్రార్థన చేస్తూ వెండైన మీ దీవెనలు వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తూ అనేకమైన నీ పరిచర్యలు ప్రభువా అనేక రీతిలుగా చేస్తున్న దైవదాసులు
వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రభువా తమను తాము త్యజించుకొని త్యాగం చేసుకుని నీ పరిచర్య చేస్తూ ఉంటున్నారు. కొన్ని దగ్గరలో అయ్యా తండ్రి ప్రభువా ఎన్నో మారుమూల ప్రాంతాలలో తినడానికి తిండి కూడా లేని పరిస్థితులలో దీనులైన దాసులు అనేక మంది పరిచర్య చేస్తూ ఉంటున్నారు. అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరలోకంలో వారి కొరకు మీరు గొప్ప బహుమానము సిద్ధపరిచారని సిద్ధపరుస్తున్నారని నమ్ముతూ మేము విశ్వాసంతో కొనసాగుతూ ఉంటున్నాం. ఈ భూ సంబంధంగా ప్రభు ఎట్టి ఫలాలు తండ్రి ప్రభు మాకు దొరకకపోయినా పర సంబంధంగా అవును ఉన్నతులుగా మీరు తీర్చిదిద్దబోతున్నారని తండ్రి మీరు ఇస్తున్న ధైర్యంకై స్తోత్రాలు. చదువుకునే లేఖన భాగంలో నుంచి తండ్రి ప్రభు మీ మాటలు మీరు అందించి మీరు మహిమ పొందమని, చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ఈ మాసం అంతటిలో కూడా తండ్రి మీ కృపాదీవులను మెండుగా మా మీద కుమరించమని యేసునామన ప్రార్థించి ముందుకు సాగుతున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన అమూల్యమైన ప్రార్థన సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని కాపుదల కొరకు సారిసారికి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మనం చదువుకున్న ఈ రెండు మాటలు మరొకసారి మనం ధ్యానం చేద్దాం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఈ మాట పిల్లరా మన జీవితంలో అక్షర సత్యంగా మారిపోవాలి. ఒక్కొక్క దినం దేవుడు మనకు దయచేస్తూ ఉంటే దేవుని కార్యం నూతనంగా చేయటం అన్నది మనం అలవాటు చేసుకోవాలి. నిన్నటి దినాన ఒక పాఠం నీకుంది, గతకాలపు పాఠాలు నీ దగ్గర ఉన్నాయి, గతకాలపు అనుభవాలు నీ దగ్గర ఉన్నాయి. ఇంతకుముందు జరిగించిన కార్యాలలో కష్టమో నష్టమో మేలో కీడో నీకు అనుభవం నీ దగ్గర ఉంది. ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవిత అనుభవం, సేవా జీవిత అనుభవం, ఇన్ని సంవత్సరాలు ఇదిగో అనేక రీతిలుగా నీవు నేర్చుకున్న పాఠాలు, నీకు నేర్పబడిన పాఠాలు, జీవిత సత్యాలు, అనేక మంది దైవదాసుల ద్వారా నీవు నేర్చుకున్నవి, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళుతూ నీవు నేర్చుకున్నవి, నీ జీవితంలో నీవు ఎదుర్కొన్న ఆటుపోట్లు, కష్ట నష్టాలు, దుఃఖాలు, సుఖ సమయాలు, ఇవన్నీ నీ వెనుక కనపడుతూ ఉంటుండగా దినాలు ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు వాటికి మించిన నూతన కార్యం చేయనట్లుగా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలి. పిల్లలు హబక్కూకు చేస్తున్న ప్రార్థన చూడండి. సంవత్సరాలు జరుగుతూ ఉంటే దేవుని కార్యము నూతన పరచబడాలి. నూతనమైన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుని కొరకు నీవు చేయటానికి తృష్ణ కలిగి ఉండాలి. మన ప్రార్థనలో ఈ మాటలు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. నీవు తెలుసుకోవాలి, దేవుని అడగాలి. నువ్వు ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఒక చప్పని ఆత్మీయ జీవితం, ఏమాత్రం ఎదుగుదల లేని ఆత్మీయ జీవితం నీవు చవి చూసావేమో, ప్రభు సన్నిధిలో ఇగో ఇప్పుడు ప్రార్థన చేయి. ఉత్సాహభరితమైన, సంతుష్టికరమైన, సంతృప్తికరమైన ఆత్మీయ జీవితం, ఫలభరితమైన ఆత్మీయ జీవితం దేవుడు నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ పరిచర్యలో దేవుడు జరిగించినట్లుగా, ఆయన కార్యాలు, నూతనమైన కార్యాలు నీవు చేయనట్లుగా తీర్మానం చేసుకో. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నీ మందిరంలో నీవు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పరిచర్యలో ఓ 10 కుటుంబాలు 20 కుటుంబాలే వస్తున్నాయేమో, ఇది నాన్న మోకరించి ఇదిగో ఈ సంవత్సరం అయ్యా నీ కార్యాన్ని నూతనపరచు, ఇంతకు మించిన కుటుంబాల సంఘంలో నేను చేర్చునట్లుగా ఇదిగో నీ పనిలో నేను తీర్మానం చేసుకుంటాను, దాన్ని నాకు తెలియచేయి. ఇలా మనం చేసిన పరిచర్య ఎప్పటికీ వ్యర్థం కాదు. ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ స్థిరులై ఉండాలట. కారణం మీ ప్రయాస ప్రభువునందు ఏం కాదట, వ్యర్థం కాదు. మనమేమో పని చెయ్యం, దేవుడేమో గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. ఎలా సాధ్యం?
అందుకే మొదటిదిగా ఆయన కార్యాలు నూతన పరచబడినట్లుగా ఇరవై మాసంలో నూతనమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయటానికి తీర్మానం చేసుకోండి. బి అలర్ట్, బి యాక్టివ్, బి హ్యాపీ, బి బోల్డ్ ఇనఫ్. ఆఖరిగా మనం చదువుకున్న అదే మాట మరలా ధ్యానం చేద్దాం. 17వ వచనం, ప్రతికూల పరిస్థితి ఉన్నా యెహోవా యందు ఆనందించటం ఆపద్దు. అందరిని చుట్టిన వారందరూ కూడా నిన్ను తీసి పక్కన పడవేస్తారు. ఏదో సామెత అంటారు చూడండి, ఎలా కరివేపాకులాగా నిన్ను అసలు ఎవరు గుర్తించటం లేదు. నువ్వెందుకు పనికిరాని వాడివిగా, చేతకాని వాడివిగా, చేవలేని వాడివిగా, ఉపయోగం లేని వాడివిగా, నీ ద్వారా నీ వలన ఏమాత్రం ఇంత కూడా ప్రయోజనము లేదు అని నీ చుట్టున్న వారందరూ నిన్న అన్న యెహోవా యందు ఆనందించు. అలవాటు చేసుకో. కారణం ఆయనే నీకు బలం. 19వ వచనం చూడండి, ప్రభువు యెహోవాయే నాకు బలం. హబక్కూకు అసలు ఈ మూడు అధ్యాయాలు మీరు ధ్యానం చేస్తే, మొదటి అధ్యాయం ఒక మిస్టరీ నుంచి ఒక సర్టనిటీకి ఆయన వస్తాడు ప్రియుల, ఒక కన్ఫ్యూషన్, అసలు ఏం అర్థం కాని పరిస్థితి నుంచి ఒక స్థిరమైన స్థానానికి ఆయన వస్తాడు. కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు, ఇదిగో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, భ్రష్ట పట్టిపోయింది లోకం అంతా, అసలు నేను చూడలేకపోతున్నానని. ఆఖరికి ఆయన అంటాడు, ఒక కాన్ఫిడెన్స్లోనికి ఆయన వస్తాడు. ప్రశ్నలు సంధించిన పరిస్థితి నుంచి, క్వశ్చనింగ్ నుంచి ఒక అఫర్మిటీకి, ఒక ఆన్సర్, ఒక స్థిరమైన నిర్ణయానికి ఆయన వస్తాడు. నీ జీవితంలో కూడా ఈ హబక్కు ఒక అనుభవం, దేవుడిని హత్తుకుని అనుభవంలో నువ్వు స్థిరపడి ముందుకు సాగాలని ఇది నాన్న దేవుడు నీకు తెలియచేస్తూ, నీ నుంచి అటువంటి నిర్ణయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. దేవుని చేతిలో చేయి వేసి ఈ మాసం అంతా దేవునితో నీవు నడిచినట్లుగా, నీ కుటుంబం నడిచినట్లుగా, నీ సంఘ నీ పరిచర్య నడిచినట్లుగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రేంగల తండ్రి, మీరు అనుగ్రహించిన అమూల్యమైన మాటలకై సత్యాలకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాసమంతా తండ్రి మమ్మల్ని రెక్కల కింద భద్రపరిచి నడిపించు. మా యొక్క పరిచర్యలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ప్రతి పార్ట్నర్ని మీరు ఆశీర్వదించమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మెండైన మీ దీవెనలతో మీరు నింపి పంపించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మరొకసారి మీకందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.